వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి మాత్రం కాస్త ఊరట్ లభించింది తాము చెప్పేంత వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు సిబిఐని ఆదేశించింది సిబిఐ విచారణపై స్టే ఇవ్వాలి అన్న పిటిషన్ పైన తీర్పు రిజర్వ్ చేసింది ఇప్పట్లో అరెస్ట్ వద్దని మాత్రమే అంది కానీ కేసు విచారణపై స్టే ఇవ్వడానికి మాత్రం కోర్టు ఒప్పుకోలేదు సో ఏ క్షణమైనా ఏమన్నా జరగచ్చు